అధికార యంత్రాంగం పట్టించుకోదనే గుడ్డి నమ్మకంతో ప్రభుత్వుడు ఏకంగా పింఛన్ పీఎఫ్ కి ఎసరు పెట్టాడు. ప్రభుత్వ ఉద్యోగం చేసిన వాళ్లకు పీఎఫ్ పింఛన్ లాంటివి వస్తుంటాయి, కానీ ఒక కేటగాడు మాత్రం అసలు ఏ ఉద్యోగం లేకుండానే ప్రభుత్వ డబ్బుకు టెండర్ పెట్టాలనుకున్నాడు. ఆఖరి నిమిషంలో వాస్తవాలు వెలుగులోకి రావడంతో అడ్డంగా బుక్ అయ్యాడు. ఈ ఫోటోలో కనిపిస్తున్న కేటగాడి పేరు యాహియా. నిజామాబాద్ జిల్లా వెల్లుట్ల గ్రామానికి చెందిన ఇతను ఏ ఉద్యోగం చేయట్లేదు, కానీ సొంత ఊళ్ళో జెడ్పీ హై స్కూల్లో అటెండర్ గా పనిచేస్తున్నట్లు మాయ చేశాడు. పనిచేయటమే కాదు, రిటైర్ అయ్యానని కూడా కాగితాలు పుట్టించాడు. ఏకంగా నకిలీ సర్వీస్ రికార్డు సృష్టించాడు. యాహియా అప్లై చేసుకోవడమే ఆలస్యం. అందులో నిజానిజాలు తెలుసుకోకుండా ఆడిట్ శాఖ యాహియాకు గ్రాడ్యుటీ పింఛన్ ని మంజూరు చేస్తూ ఓ ఫైల్ ని వెల్లుట్ల పాఠశాలకు పంపింది. దీంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. యాహియా ఫైల్ చూసి అవాక్కయ్యాడు హెడ్ మాస్టర్ వెంకటేశం. తనకు తెలియకుండా యాహియా స్కూల్లో పనిచేయడం, రిటైర్డ్ కావటం ఏంటని ఆశ్చర్యపోయాడు. రికార్డులు పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఒక వ్యక్తి పీటీఎఫ్ అపాయింట్మెంట్ అయినట్టుగా అదే పాఠశాలలో 18/3/2001 నైట్ వాచ్మెన్ గా ప్రమోషన్ పొందినట్లుగాను, తిరిగి 31/8/2015 నాడు రిటైర్మెంట్ అయినట్టుగాను రికార్డు సృష్టించుకొని సర్వీస్ బుక్తో సహా పెన్షన్ ప్రపోజల్స్ అన్నీ తయారు చేసుకొని 12/5/2016 నాడు జిల్లా ఆడిట్ కార్యాలయానికి పంపించడం జరిగింది. అక్కడ అధికారులు ఆ యొక్క దస్త్రాన్ని పరిశీలించి పెన్షన్ 3,90,000 రూపాయలు శాంక్షన్ చేస్తూ సర్వీస్ బుక్ మరియు పెన్షన్ ప్రపోజల్స్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్లుటకు రావడం జరిగింది. మండలంలో ఏ పాఠశాలలో కానీ, ఏ స్కూల్లో కానీ, ఏ కార్యాలయంలో కానీ నైట్ వాచ్మెన్గా కానీ, పీటీఎఫ్ఓ కానీ, అటెండర్ కానీ ఎక్కడ కూడా ఇంతవరకు పనిచేసిన దాఖలాలు లేవు. ఆడిట్ శాఖ ఫైల్ ని స్కూల్కు కాకుండా సరాసరి ఖజానా కార్యాలయానికి పంపి ఉంటే యాహియాకు గ్రాడ్యుటీ 3,90,000, నెలకు 10,000 చొప్పున పింఛన్ వచ్చేది. అయితే హెడ్ మాస్టర్ సకాలంలో స్పందించడంతో ప్రజల సొమ్ము అనర్హుడికి దక్కకుండా ఆగింది. పీటీఎఫ్ జరిపిన తరపున నేను 38/88 నుంచి ఈ పాఠశాలలోనే పనిచేస్తున్నాను. నాది ఒక గ్రామం, నా ప్లేస్లో కానీ ఎవరు పనిచేయడం లేదు. అధికారులు ఫిర్యాదు చేయడంతో యాహియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ సర్వీస్ రికార్డులు సృష్టించడంలో ఎవరి సాయం తీసుకున్నాడు, గతంలోనూ ఇలాంటి మోసాలు చేశాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.